ومن أحسن قولا ممن دعا إلى الله وعمل صالحا وقال إنني من المسلمين السلام عليكم ورحمة الله وبركاته إن الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد نبريد هرمك سودرا صدري من షబే కదర్ గురించి అందులో చేయాల్సిన విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాము సుదర మహాశైలార ముస్లిం సమాజంలో షబే కదర్ ఘనమైన రాత్రి అంటే కేవలం జాగారాలు చేసే రాత్రులుగా ప్రసిద్ధి పొందింది అంటే ఆ రోజు చాలామంది మేల్కొని ఉంటారు ఆ తర్వాత చాలామంది తమ సమయాన్ని వృధా చేస్తారు టీలు తాగడము లేదా విందులు చేసుకోవడము పలహారాలు తినడము లేదా బైక్ల మీద బయట తిరగడము లేదా ఒక నలుగురు ఐదుగురు కూర్చొని మంతకాలు కొట్టడము ఇలా నవ్జు బిల్లా తమ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు ఇంకొంతమంది ఎప్పుడూ సమయం దొరకనట్టుగా ఆ రోజే షాపింగ్లకని బయలుదేరుతారు లేదా టీవీలు చూస్తారు ఇలా నవజు బిల్లా ఏదో ఒక విధంగా ఈ యొక్క ఘనమైన రాత్రి యొక్క సమయాన్ని వృధా చేస్తారు అసలు మనం ఏ ఏ విధంగా ఘనమైన రాత్రిని లేదా కథరిని పొందాలి ఆ రోజు ఏ కార్యాలు చేయాలి అనేది మనం తెలుసుకోవాలి ఆయిషా సిద్ధికార్యల్లాహ్ గారి కథనం ప్రకారం బుఖారీ గ్రంథంలోని యొక్క హరీస్ ప్రకారంగా దైవ ప్రవక్త సల్లహు అలూ వలం గారు రమదాన్లోని ఈ చివరి పది రోజుల్లో చేసినంతగా ఇక ఏ రోజుల్లో కూడా అత్యధికంగా ఆరాధనలు చేసేవారు కాదు అంటే ఈ ఆఖరి చివరి రోజుల్లో దైవ ప్రవక్త సల్లాహు అలూ సలం అత్యధికంగా ఆరాధనలు చేసేవారు తమ పూర్తి సమయాన్ని ఆరాధనలోనే గడిపేవారు అదే ఆయుష సీకారు అల్లాహి అహగారు ఇలా తెలియజేస్తున్నారు బుఖారి షరీఫ్లో హరీస్ ఉంది దశరు జరైలహు ద్వైప్రవక్త సలహు అలెవసలం గారు ఎప్పుడైతే చివరి పది రోజులు ప్రవేశిస్తాయో అంటే అందులోకి ప్రవేశిస్తారు శ్రద్ధమి జ్వర నడుం బిగించుకునేవారు ఆరాధన కొరకు వాహ లైలహు ఆ రాత్రి అంతా ఆరాధనలో గడుపుతారు అయఅ అహ్లహ మరియు తమ భార్య సంతానానికి భార్య మనులను కూడా ఆయన లేపుతారు ఆరాధనల కొరకు సోదర మహాశైలార కాబట్టి దీన్ని బట్టి తెలిసేది ఏమిటంటే మనందరి యొక్క బాధ్యత మనము కూడా నడుం బిగించుకోవాలి అంటే సిద్ధమైపోవాలి సంసిద్ధమైపోవాలి ఈ రాత్రి వచ్చేసింది ఘనమైన రాత్రి మహా పుణ్యాలు కారుణ్యాలు శుభాలు తీసుకొని వచ్చింది వెయ్యి నెలల కంటే అంటే ఎనభై మూడు సంవత్సరాల కంటే గొప్ప పుణ్యాలు తీసుకొని వచ్చింది కాబట్టి ఈ ఘనమైన రాత్రి అని సిద్ధం కావాలి మరియు జా ఎక్కత్యధికంగా ఆరాధనలు సలపాలి మరియు తమ భార్య పిల్లల్ని కూడా ఈ నమాజుల కొరకు లేపాలి కాబట్టి సుదర మహాశైలరా దేవ్రవక్త సలహు అలూ సలం గారు ఆరాధన చేస్తూ దిగ్ దిగ్గ రథి అల్లాహ అన్హ గారిని ఇతర భార్య కూడా నిధుల నుండి లేపేవారు మేల్కొల్పారు మేల్కొల్పేవారు లేవండి మేల్కొనండి నమాజును సెలపండి నమాజును సెలపండి ఆరాధన ఒక రాత్రి వచ్చేసింది అని ఇలా పలికేవారు ఉమర్ బిన్ ఖత్తాబ్ రది అల్లా తాలి అన్హు గారు కూడా ఈ రాత్రి అంతా ఆశాంతం రాత్రి పూర్తిగా అత్యధికంగా ఆరాధనలు చేసేవారు మరియు ఎప్పుడైతే రెండు రకాల నమాజులు సలుపుతారో వెంటనే తమ యొక్క భార్య మనులతో ఇంటి వారితో అనేవారు అస్సలా అస్సలా మేల్కొనండి మేల్కొనండి నమాజ్ సెల్ఫ్ నమాజ్ సెల్ఫ్ అని ఈ విధంగా చెబుతుండేవారు అంతేకాకుండా కురాన్లోని సురేతహాలోని నూట ముప్పై రెండు వచనాన్ని కూడా వారు పారాయణం చేసేవారు అహ్లక బి స్వల వస్త అలైహ మీ యొక్క సంతానానికి మీ కుటుంబీకులకు నమాజ్ గురించి వారికి హితబోధ చేయండి నమాజ్ గురించి వారికి ఆజ్ఞాపించండి వస్తవిర అలైహ మీరు కూడా దానిపై స్థిరంగా ఉండండి అని అంటే మీరు సెలపండి మీ భార్య కుటుంబ మీ కుటుంబీకులకు కూడా నమాజు చేయమని ఆజ్ఞ పండి అని యొక్క వచనాన్ని కూడా పారాయణం చేసేవారు తమ భార్య మని కుటుంబీకుల్ని ఇతర తమ బంధువుల్ని కూడా నమాజ్ కొరకు లేపేవారు కాబట్టి సోదర మహాశైలారా ఈ యొక్క లయలతల కథల్లో ఘనమైన రాతలో చేయవలసిన మొట్టమొదటి పని అత్యధికంగా చేయాల్సినది నఫిల్ నమాజులు అత్యధికంగా పఠించాలి టయామ్ అనేది నిలబడడం అనేది చాలా పొడుగుగా ఉండాలి రుకు కూడా చాలా పొడుగుగా ఉండాలి ఇతర ప్రతిదీ కూడా సజ్జాలు కూడా పొడుగ్గా ఉండాలి అంటే చాలా నింపాదంగా నిదానంగా చాలా చాలాసేపు ఇలా మనం అత్యధికంగా సమయాన్ని నమాజులో నఫీల్ నమాజులో చేయాలి సజ్జాలోకి వెళ్ళినప్పుడు లేకపోతే ప్రవక్త సలహాహు అలీ వసలం గారు ఏదైతే దువా నేర్పారో అల్లాహుమ్మ అన్ని అనే ఈ దువాను అత్యధికంగా పఠిస్తూ ఇలా అల్లాను మన మన్నింపు పాపాల మన్నింపు కొరకు అల్లాను వేడుకుంటూ ఉండాలి కాబట్టి సోదర మహాషాలరా ఇందులో మన పూర్తి సంసిద్ధులం కావాలి మరియు మనము మన కుటుంబీకుల్ని కూడా లేపి ఈ విధంగా నమాజ్ కొరకు నమాజులో లీనమై ఉండాలి అల్లా సుబహాను తల మనందరికీ ఈ షబ్బే కథలు ఘనమైన రత్రులు అత్యధికంగా నఫీల్ నమాజులు మరియు ఖురాన్ పారాయణము చేస్తూ మరియు అల్లాహుమ్మ ఇన్నుహబ్బున్ అఫ్ఫ్ అన్ని ఇదువాను అత్యధికంగా పఠిస్తూ తమ పాపాల మన నింపుణ చేసుకునే భాగ్యాన్ని అల్లా అల్లాసుబానో తల మనందరికీ అనుగ్రహించుగాక ఐ మీన్ అస్సలం అయికం వరహ్మతుల్హి وحركاته